నా ఉద్దేశం మేమందరం ఉన్నాం కదా, మేమందరం చూసుకుంటాం రిహాన్ని. లేదు, ఇక నా కొడుక్కి నేను దూరంగా ఉండలేను. మామ్ ప్లీజ్ రిలాక్స్, నన్ను చూసుకోవడానికి ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా. అది కాదు బాబు. అమ్మా నువ్వు పని చేయి, నువ్వు ఇంటికి వెళ్ళు. నాకు ఇష్టమైన వంటకాలు ఏవైతే ఉన్నాయో వాటినంటే తయారు చేసి డాడ్తో పంపించు అన్నట్టు అనుకు చెప్పు. నేను తిరుగుచున్న కారణం వల్ల ఒక మంచి వెల్కమ్ పార్టీని అరేంజ్ చేయమని చెప్పండి. ఓకే, అంటే 2-3 డేస్ లో నేను రికవర్ అయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాను. చూడండి చూడు, వీడెప్పుడు ఇంతే, ఎప్పుడు ఎవరు మాట వినడం, ప్రతిదీ వాడికి నచ్చినట్టే చేస్తాడు. అన్ని నీ పోలికలే. చూడు, రేహాన్ కూడా నా కొడుకు లాంటి వాడే. తనకు ఎంతకాలం ఉండాలనిపిస్తో అంతకాలం ఉండొచ్చు. డాక్టర్ గారు, మీరు నాకు తనకు కావాల్సిన మందులన్నీ రాసివ్వండి. నేను ఇస్తాను. అందుకే అడిగాను, తనకి ఇవ్వండి. కమ్ ఆన్ రేహాన్, ఈజీ ఈజీ. జాగ్రత్త, కేర్ఫుల్. సుమి, రిహాన్ ఇక్కడ ఎందుకు ఉండాలనుకుంటున్నాడో నీకు తెలుసా? తను చెప్పాడు కదా, రికవరీ కోసం. రికవరీ మై ఫోర్ట్. తను ఎవరిని దూరం చేసుకోలేడో వాళ్లతో ఉండాలనుకుంటున్నాడు. నేనేమన్నానో అర్థమైంది కదా? ఏంటి ఆనంద్, మీరు కూడా పిల్లల ముందు పిల్లాడైపోతారా? తనేం పిల్లాడు కాదు, చాలా అల్లరి పిల్లాడు. ఐఎమ్ టెలింగ్ యూ, బీ కేర్ఫుల్. డాడ్, మీరు జామ్ని గురించే మాట్లాడుతున్నారు కదా. అలాగా, అదా విషయం. ఇలా చూడు, మా ఇంట్లో ఇవన్నీ కుదరవు. నీ కనుక అలా ఇలా ఏమైనా చూశానంటే వెంటనే మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పిస్తాను. నిన్ను ఇక్కడనే ఉండనించి జామనీని మాత్రం తీసుకువెళ్ళమని. అరే లేదు లేదు, అంకుల్ ఏదో ఊరికే అంటున్నారు, డోంట్ వరీ. నేను మాత్రం జోక్ చేయడం లేదు. ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను వెళ్ళి పడుకుంటాను. ఓకే, నీకేదైనా అవసరమైతే నాతో చెప్పు, ఓకేనా? ఓకే, బాయ్. అందరూ వెళ్ళిపోవడం మంచిదైంది, ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాం. జామీ నా కోసం జ్యూస్ తీసుకొస్తావా ప్లీజ్? ఇప్పుడే తెస్తాను. భగవంతుడా, ఇప్పుడు తన నుంచి ఎలా తప్పించుకోవాలి? నేను ఇలా రెహాన్ గా మారి చాలా పెద్ద తప్పు చేశాను. నా ఉద్దేశం ప్రకారం రిహాన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం మంచిది కాదు. బేలా అలా ఎందుకు చెప్పింది? తనకి రిహానికి అసలు పరిచయమే లేదు కదా. ఐ వాంట్ ఆస్క్ యూ సంథింగ్. నీకు యువీతో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నువ్వు వాణ్ణి వాడి ఫ్రెండ్స్ని తరచూ కలుస్తూ ఉండేదానివా? నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. ఐమ్ జస్ట్ ఆస్కింగ్, నీకు యువీకి ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయిందో ఆ తర్వాత నువ్వు యువీని వాడి ఫ్రెండ్స్ని ఎక్కువగా కలిసేదానివా? లేదే, అలావే లేదు. మరైతే నువ్వు అంత కాన్ఫిడెంట్ గా రిహాన్ని ఇక్కడ ఉండమని ఎలా చెప్పగలిగావు? అంటే నీ టోన్ ఇంకా ఎక్స్ప్రెషన్ చూస్తే వాడు ఖచ్చితంగా ఓకే అంటాడని అనిపించింది. లైక్ వాడు ఇక్కడుంటేనే కంఫర్టబుల్ గా ఉంటాడని. తన కంఫర్ట్ లెవెల్ గురించి నాకు తెలియదు, కానీ మీరేమైనా వేసుకున్నారంటే నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. ఓ సారీ.
ఈ రేహాన్ ప్రాణాలతో ఎలా బయటపడ్డాడో. ఆ నాగరాణి తన దాసి కలిసి వాణ్ణి చంపేశారు కదా, మరి ఎలాగిప్పుడు వాడు ఎలా వదిలేశారు? ఏదో గందరగోళం ఉంది, ఏదో రహస్యం ఉంది. ఆ రహస్యం గురించి తెలుసుకోవడానికి నేను వేళ్ల వరకు వెళ్ళాలి. ఆ వేరు ఎవరంటే బేలా. కమాన్ అన్నయ్య, పికప్ ద ఫోన్ త్వరగా. వాట్? బెల్లా, నువ్వు రావడం మంచిదైంది. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నేనిదంతా ఎలా, ఎందుకు ఈ పని తొందరపడి చేశాననిపిస్తోంది. ఎప్పుడు ఏ విషయంలోనూ తొందరపడను. నన్ను కాపాడటం కోసం నువ్వు తొందరపడి ఇలా చేసేసావు విశాఖ, కానీ నువ్వు గనక రిహాన్ లా మారి అక్కడికి రాకపోయి ఉంటే జామిని ఏం చేసేదో ఎవరికి తెలీదు. అందుకే నువ్వు అక్కడికి రావడం చాలా మంచిది. ఏది మంచిది కాదు బెల్లా, అంత నాశనమైంది. నాకు రిహాన్ గురించి ఏమీ తెలీదు. నన్ను ఎవరైనా ఏమైనా అడిగారంటే అసలు ఏమని చెప్పాలి? అవును, పైగా మాహిర్ కూడా డౌట్ గా ఉంది. నేను నిన్ను అదే రిహాన్ని ఎందుకు ఉండమన్నాను అని. ఈ రిహాన్ చెల్లెలుందే, అప్పటి నుంచి కాల్ చేస్తుంది. అరే, వాళ్ళ అన్నయ్య తిరిగొచ్చాడు కదా, తను చెల్లెలు కాబట్టి ఫోన్ చేస్తుంది కదా. నువ్వు మళ్ళీ మనుషుల గురించి ఆలోచిస్తున్నావా బెలా? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు మళ్ళీ ఆ నువ్వేం చెప్పావో నాకు గుర్తుంది. మళ్ళీ మర్చిపోకే, నేను తనకి మెసేజ్ చేస్తాను. బుర్ర తినుకు, ఐఎమ్ రెస్టింగ్. కాసేపు నన్ను ఒక్కదాన్ని. రిహాన్, కరెక్ట్. కాసేపు నన్ను ఒక్కడిని వదిలి. నిజంగా నువ్వు చాలా మంచి పని చేసావు. నువ్వు రిహాన్ ఫోన్ ముందే నా దగ్గర నుంచి తీసుకో. అవసరం అవుతుందని నాకు అనిపించింది. సరే, నువ్వు వెళ్ళు, లేకపోతే అనవసరంగా మాహిర్కి అనుమానం వస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండు. రిహాన్ గురించి నీకేం తెలిసినా సరే వెంటనే నాకు చెప్పు. అది రిహాన్ కి నీళ్లు కావాలంటే జామిని అడగొచ్చు కదా. ఐ డిడ్ మీన్ దట్ వే, బట్ అత్తయ్య వద్దని చెప్పారు. జామిని రిహాన్ నైట్ టైం కలవకూడదని చెప్పారు, అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు. నెవర్ మైండ్, వాట్ ఎవర్. ఇస్ హి ఓకే? వాడు ఇప్పుడు బానే ఉన్నాడుగా. నాకేమైందో తెలియలేదు. అంటే అదే మీరు అడిగారు కదా, నేను రిహాన్ని ఎందుకు ఆగమని చెప్పాను అని. ఎందుకో తెలీదు, నేను అనుకోకుండా ఎందుకు అలా చెప్పాను. నేను రిహాన్ని చూసినప్పుడు నాకు తను అన్కంఫర్టబుల్గా ఉన్నట్టు అనిపించింది, అందుకే అలా అన్నానేమో. కానీ ఎందుకు అలా అన్నానో ఇప్పటికీ నాకు తెలియట్లేదు. ఓన్నో, ఈ నువ్వు ఆ అనే జవాబు చెప్తున్నారు. ఇలాగైతే నేను రిహాన్ గురించి ఎలా అడగాలి? తన గురించి నేను విష్కి పూర్తిగా చెప్పాలి, అప్పుడే తన వల్ల ఎటువంటి తప్పు జరగకుండా ఉంటుంది. రిహాన్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ చాలా క్లోజ్ కదా, అంటే రిహాన్ కూడా మీకు చాలా క్లోజ్ అయి ఉంటాడు కదా. కానీ నాకు కాస్త వింతగా అనిపించింది, ఈ ఇంటి పెళ్లిలో, అదే మన పెళ్లి జరిగినప్పుడు రిహాన్ తన ఫియాన్సీని ఎందుకు తీసుకురాలేదు? అంటే తన అమ్మాయి విషయంలో చాలా సీరియస్గా ఉన్నాడు కదా, తనతో ఎంగేజ్మెంట్ కూడా అయిందని చెప్పారు, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఆ అమ్మాయిని తను క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయాలి కదా, కానీ రిహాన్ ఎందుకు పరిచయం చేయలేదు? నీకు జామిని అంటే అసలు ఇష్టం లేదు కదా. నాకా? లేదే, తన వల్ల నాకేం ఇష్యూ ఉంటుంది? లేదే, అలాంటిదేమీ లేదు. నేను ఇష్యూ ఉందని ఏం చెప్పలేదు కదా. వాటెవర్. ఇదిగోండి మీ పిల్లో. థ్యాంక్ యూ. యు వెల్కమ్. బై ద వే, నేను ఇక్కడ పడుకోవడం వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా? ఒకవేళ నీకేమైనా ఇబ్బంది ఉంటే నాకు ఎప్పుడైనా చెప్పొచ్చు. ఇది మీ రూమే కదా. గుడ్ నైట్. నువ్వు అసలు ఏం చేస్తున్నావు మాహిర్?
ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు? సైలెంట్గా పడుకో.